ఐపీఎల్ వేలం కంటే ముందు ఏ ఫ్రాంచైజీ ఎవరిని వదిలేస్తోంది అనేది అంత చిక్కడం లేదు అదే అక్టోబర్ ముప్పై ఒకటికి మరో మూడు రోజులు మాత్రమే ఉన్నందున అన్ని ఫ్రాంచైజీస్ కూడా దాదాపు తుది జాబితాను సిద్ధం ఉంటాయి అయితే స్టార్ ఆటగాళ్లను వదిలేస్తాయా అంటు పెట్టుకుంటాయా అనేది సందేహాలను రేకెత్తిస్తోంది ఈ పరిస్థితుల్లో ఆల్మోస్ట్ అన్ని జట్లు కూడా తమ రిటెన్షన్ జాబితాను ఖరారు చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి పద్దెనిమిదవ సీజన్ కోసం ఆరుగురిని అట్టు పెట్టుకునేందుకు బీసీసీసీ ఈసారైనా కప్పు కొట్టాలనే కసితో ఉన్న లక్నో స్క్వాడ్ లో సమూల మార్పులు చేయబోతుంది అన్స్టాపబుల్ పర్ఫార్మెన్సే ఆధారంగా గత రెండు సీజన్స్గా అద్భుతంగా రాణించిన ఆటగాళ్లను అట్టిపెట్టుకోవాలని లక్నో యాజమాన్యం భావిస్తోంది అందులో భాగంగానే ప్రస్తుతానికి ఐదుగురిని రిటైన్ చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చేసింది ఈ టీం ఇక నికోలస్ పూరన్ ను తొలి ప్రాధాన్యంగా ఆ తర్వాత పే సంచలనం మయాంక్ యాదవ్ యువ స్పిన్నర్ అయిన రవి బిష్నోయలను రిటైన్ చేసుకోబోతోంది అన్క్యాప్డ్ ప్లేయర్లుగా ఆకాష్ పేసర్ మోహన్స్ జట్టులో కొనసాగబోతున్నారు ఇక కెప్టెన్ కేఎల్ రాహుల్ భవితవ్యంపై ఫ్రాంచైజీ ఇంకా నిర్ణయానికి రాలేనట్టు సమాచారం శ్రేయస్ తో పాటు వరుణ్ చక్రవర్తి ఆల్రౌండర్ సునీల్ నరేన్ ఆండ్రూ రసేల్ ను కోల్కతా నైట్ రైడర్స్ రిటైన్ చేసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విరాట్ కోహ్లీని గ్లెన్ మాక్స్వెల్ మహ్మద్ సిరాజ్ క్యామ్రూన్ గ్రీన్ ను రిటైర్న్ చేసుకోబోతోంది ఇక ఢిల్లీ క్యాపిటల్స్ అక్షర్ పటేల్ రిషబ్ పంత్ కుల్దీప్ యాదవ్ జేక్ మెగూర్కన్ ఇక వాళ్ళను అట్టుపెట్టుకోబోతోంది సంజు శాంసన్ రియాన్ పరాగ్ జాస్ బట్లర్ యశస్వి జైస్వాల్ ను రాజస్థాన్ రాయల్స్ వదులుకోవడం లేదు హర్షదీప్ సింగ్ శామ్ కరణ్ అశుతోష్ శర్మ శశాంక్ సింగ్ ను పంజాబ్ కింగ్స్ అట్టి పెట్టుకుంటోంది రుతురాజ్ గైక్వాడ్ శివం దూబే రవీంద్ర జడేజా పతి రాణాను చెన్నై సూపర్ కింగ్స్ వదులుకోవడం లేదు ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిషేక్ శర్మ క్లాసిన్ ప్యాట్ కమిన్స్ ట్రావెల్స్ హెడ్తో పాటు నితీష్ కుమార్ రెడ్డిని కూడా తమలో ఉంచుకోవాలని చూస్తోంది భూమ్రా సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా తిలక్ వర్మ ఇషాన్ కిషన్ను ముంబై జట్టు కొనసాగించబోతోంది అటు గుజరాత్ టైటన్స్ శుభ్మన్ గిల్ రషీద్ ఖాన్ సాయి సుదర్శన్ షమీ డేవిడ్ మిల్లర్ రాహుల్ తివాటియాలను తమతో అట్టి పెట్టుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది ఈ నెల ముప్పై ఒకటవ తారీఖు తరువాత అధికారికంగా ఎవరు ఏ జట్టులో ఉంటారో ఎవరిని వదిలిపెట్టుకోబోతున్నారో తేలబోతుంది